చదువుకోవాలన్నా నేరమే బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా లేకుండా వచ్చినా నేరమే ఇప్పుడు ఏకంగా మహిళలు బహిరంగంగా మాట్లాడకూడదని పాటలు పాడకూడదని పరపురుషులను చూడకూడదని మహిళ స్వేచ్ఛను కాలరాసే కొత్త చట్టాలను ప్రవేశపెట్టారు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ మహిళలకు చిక్కులు వచ్చి పడుతూనే ఉన్నాయి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తాలిబన్లు ఇలాంటి హేయమైన చట్టాలు రూపొందించారు కొద్దో గొప్ప ఉన్న స్వేచ్ఛను కూడా ఈ చట్టాలతో హరించేశారు కొత్త చట్టాలకు సంబంధించిన నిర్ణయాన్ని తాలిబాన్ నాయకుడు హిబత్ల్లా జాదా ప్రకటించారు ఇకపై బహిరంగంగా మహిళలు ఎలాంటి సంభాషణలు చేయకూడదని మగవారితో మాట్లాడకూడదని పైకి గొంతెత్తి పాడకూడదని కఠిన నిబంధనలు ప్రవేశపెట్టారు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే ప్రతి ఒక్కరూ షరీర చట్టం తప్పనిసరిగా పాటించాలని అన్నారు పైగా మహిళలు పొట్టి బట్టలు ధరించరాదని ఫ్యాషన్ డ్రెస్సులు వేయకూడదని కొత్త చట్టం అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మహిళలను స్తంభానికి కట్టేసి వాళ్లను రాళ్లతో కొట్టిస్తామని వారు చనిపోయే దాకా అలా రాళ్ల దెబ్బలు తింటూ చావాలని ఆదేశించారు కాగా ప్రపంచ దేశాలతో సహా ఐక్యరాజ్య సమితి కూడా ఇలాంటి ఆటవిక నిబంధనల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇది కేవలం ఆఫ్ఘనిస్తాన్ దేశానికే కాదు ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరిస్తోంది ఈ కాలంలో కూడా ఇలాంటి నిబంధనలు శిక్షలు ఏమిటని ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా దీనిని ఖండిస్తున్నారు నెటిజన్లు ఇలాగే నియంత్రణలా వ్యవహరిస్తే తాలిబన్లపై ప్రజలే తిరుగుబాటు చేస్తారని ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదని అందరూ తాలిబన్లపై ముక్త కంఠంతో వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి